వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. మొన్న ఒకళ్ళు చెప్పారండి, ఒకటే పింక్ కలర్ చూపిస్తున్నావు అని. పింక్ కలర్లో కూడా డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు అన్నీ ఒకటే రోజు పూస్తే మనకు అది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఇందులో కింద పెటల్స్ మీరు కింద లేయర్ గమనిస్తే ఆరెంజ్ షేడ్ లాగా కనపడుతుందండి. ఇది ఇప్పుడు ఇది చూస్తే కనుక ఇది కంప్లీట్గా పింకేనండి. ఇవి మీరు ఎన్ని లేయర్లు చూసినా కానీ పింకే పోస్తుంది, పింక్ కలరే కనపడుతుంది. పెటల్ షేప్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇది పింకేనండి, కానీ దీనిలో వచ్చేసి మధ్యలో ఒక లైన్ లాగా వచ్చింది. దీనిలో కూడా మనకి పింకే కానీ లైట్ డార్క్ ఒక లైన్ క్లియర్గా తెలుస్తుంది. ఇందాక చూపించిన నాటికి దీనికి కూడా పెటల్ డిఫరెన్స్ ఉంది. ఇది కంప్లీట్గా కొంచెం ఇంకా డార్క్ కలర్ పింక్ అండి. దీనికి మధ్యలో ఆరెంజ్ కలర్ లైన్ వస్తుంది. మీకు క్లియర్గా కనపడుతుందనే అనుకుంటున్నాను. ఆరెంజ్ కలర్ లైన్ వస్తుంది. దీనికి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ లైన్ వస్తుంది. చూసారా, నాలుగు నాలుగు రకాలుగా ఉన్నాయండి. ఇది ఫ్లవర్ సైజు పెద్దది, ఫ్లవర్ పెటల్ షేప్ కూడా తేడా ఉంది. ఇది కూడా తేడా ఉంది చూడండి. ఇది రౌండ్ పెటల్ లాగా వచ్చి మధ్యలో ఈ షార్ప్ ఎడ్జ్ వచ్చింది వీటికి. ఇక్కడ ఇది వేరుగా ఉంది, ఇది రౌండ్ పెటల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి అసలు షార్ప్ ఎడ్జెస్ అండి. ఫ్లవర్స్ డిఫరెన్స్ చూసారా, ఒకటే కలర్ అనిపిస్తుంది కానీ ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మానియా విత్ మోహన్.